ముందుకొచ్చింది. సేంద్రియ ఎరువులతో స్వచ్ఛమైన కూరగాయల్ని పండిస్తూ నలుగురికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచుతోంది. చేతిలో పారపట్టి కూరగాయలను పండిస్తున్న ఈమె పేరు రోజు భద్రమ్మ. ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన భద్రమ్మ రసాయనాల జోలికి వెళ్లకుండా కేవలం సేంద్రియ పద్ధతుల ద్వారా స్వచ్ఛమైన కూరగాయలను పండిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం కూరగాయల మార్కెట్లలో లభ్యమయ్యే కూరగాయల్లో విష రసాయనాలని వాడుతున్నారని, అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని భద్రమ్మ చెప్తోంది. అందుకే రసాయనాలు జోలిగా పోకుండా సేంద్రియ ఎరువులతోనే 14 రకాల కూరగాయల్ని, 10 రకాల పండ్ల మొక్కల్ని సాగు చేస్తూ గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సేంద్రియ ఎరువుతోనే చేస్తున్నాను, చేసి పండిస్తున్నాను. అలాగనే పక్క వాళ్ళు కూడా చేయండి, మీరు కూడా అలా చేయండి. చేస్తేనే మనకి ఏం రోగం రాకుండా, ఏం జబ్బు రాకుండా మనకి మంచిగా ఉంటుంది. మునుపు ఎలాగా తిన్నామో ఇప్పుడు కూడా అంతే చేయాలి. ఇప్పుడు అయితే ఒక్క భద్రమ్మనే కాదు, గిరిజనులందరూ ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేసేందుకు కోవెల అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అన్నపూర్ణ మోడల్ పథకం ద్వారా గిరిజనులు కూరగాయలు పండ్లను సాగు చేసుకునేందుకు పండ్లు కూరగాయల విత్తనాలను ఉచితంగా అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. సేంద్రియ పద్ధతి ద్వారా స్వచ్ఛమైన కూరగాయలను పండిస్తూ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది కోవెల సంస్థ. విశాఖపట్నం కేంద్రంగా ఏపీలోని విశాఖ, తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో గిరిజనాభివృద్ధికి కోవెల సంస్థ చేయూతనందిస్తోంది. అలాగే తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వేలాది గిరిజన కుటుంబాలకు తమ సంస్థ ద్వారా గిరిజనులు లబ్ధి పొందుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. కోవెల ఫౌండేషన్ గత 20 సంవత్సరాల నుంచి గిరిజనుల యొక్క జీవనోపాధులపై పనిచేస్తూ ఉన్నారు. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, ఇటు తెలంగాణ రాష్ట్రంలోను మొత్తం కలిపి 6 జిల్లాల్లో పనిచేస్తున్నాము. అన్నపూర్ణ మోడల్ అంటే గిరిజన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ భద్రాచలం వారి ఆర్థిక సహాయంతో చెరుపల్లి మరియు కొత్తపల్లి గ్రామాల్లో 23 మోడల్స్ వేయడం జరిగింది. ఈ 23 మోడల్స్ కూడా ఐటీడీఏ భద్రాచలం మరియు కోవెల ఫౌండేషన్ వారి సహాయంతో 10 రకాల పండ్ల మొక్కలను, 14 రకాల కూరగాయల విత్తనాలు ఇవ్వడం జరిగింది. గిరిజనులకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కోవెల సంస్థ చేస్తున్న కృషిని గిరిజనులు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి పంటల సాగు మరింత అభివృద్ధి చెందాలంటే ఐటీడీఏ సంస్థ తోడ్పాటు కూడా అవసరమని గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.